మనం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవ, మీ నామానికి వందనములు ఆయన. మీరు ప్రేమించి వీక్షించిన సమయంలో మరొకసారి నాయన మీ పిల్లల మధ్య కొన్ని సంగతులు మాట్లాడబోతున్నాను. ఒక ఉన్నతమైన ఆలోచన అయినా మీ పిల్లల మధ్య అతి ఉన్నతమైన ఆలోచనతో స్థిరపరచమని, నాకు ఘోరమైన గాఢమైన సంగతులు మీ పిల్లలు మీ ఆలోచనలకు తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నడిపించమని, వెనగల మంచి మంచి మీ పిల్లలకి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనతో నా తండ్రి ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కూర్చొని వేసేటువంటి సహోదరులారా, క్రీస్తు నామములు శుభములు. ఈరోజున కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన మిమ్మల్ని స్థిరపరచబోతున్నాను. ఎప్పుడు ఒక మాట ఎప్పుడు ఒక మాట చెబుతుంటాను, బైబిల్ చదువుతున్నప్పుడు రాయబడినటువంటి పదం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే కష్టమవుతుంది. ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన వచ్చి పుట్టింది. ఈరోజు మాట్లాడిన అంశం, మీ వంశానికి మూలం తెలుసా, మీ వంశానికి మూలం తెలుసా. వంశం అనగానే చాలా సందర్భాలు లోకంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, నా వంశం ఇంతటితో ఆగిపోతుందండి. అంటే మగపిల్లాడు లేకపోతే వంశం అన్నది మనలా కనపడతాం. కొడుకు కావాలి, కుమారుడు కావాలి, కుమారుడు ఉంటేనే నా తదనంతరం నా కొడుకు సౌండ్ క్లారిటీ కనపడలేదు అనుకోవచ్చు, ఏదో తేడా ఉంటుంది. దాన్ని మళ్ళీ 100 సంవత్సరాల పాటు స్థిరపరచగలడు వంశం. వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి వాడు అని ఇంకా కొంచెం లోతులోకి వెళ్తే మా వంశం గురించి మీకు తెలియదు అని వంశాన్ని కూడా హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటాం. నిజంగా మనిషిని ఏమన్నా తెలుసా, నేను అందుకే చాలాసార్లు అంటూ ఉంటా, మనిషి అంతా ఎర్రి బాగుల వాడు భూమి మీద 83 లక్షల జీవరాశులు లేడు. ఇది హాపడు తెలుసా కదా, అరపతిలో తెసా అండి, 83 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఈ సృష్టిలో ఎవరికి ఎవరంత జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇస్తే, మనిషి ఈ రోజున దేవుడి దగ్గరకు వచ్చి ఆలోచించవలసిన అవసరత ఎంతుందో తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోవాల్సిన అవసరత ఎదుర్కొన్నాడో ఏమో. అందుకనే వంశం గురించి గడపడుతూ ఉంటాడు, కొడుకు లేకపోతే కుమిలిపోతూ ఉంటాడు. బైబిల్ తెలిసిన వాడు నిజంగా కుమిలిపోడు, ఎవరైనా సరే దేవుడు ఇచ్చిన బిడ్డలు, అనేక మందికి పిల్లలు లేని రోజు మరి వాళ్ళ పరిస్థితి ఏంది, నీకు అమ్మాయిలే ఉన్నారు, వాళ్ళకంటే నువ్వు బెస్ట్, తేడా ఉంది కదా సమర్పించి నాకు ఎందుకు అనిపిస్తుంది. చూడ లాస్ట్ మూమెంట్ సెట్ చేసుకుంటా కింద కింద వాటిలో పిక్చర్లో లాస్ట్ మూడు రెండు రెడ్ గ్రీన్ ఒకసారి జాగ్రత్త సజ్జి. అంటే వంశానికి ఆధారం కొడుకున్నాడు దగ్గర బిడ్డలు అది పిల్లలు అంతే. కనుక మన దేవుని పిల్లారా, ఇది మనిషికి అర్థం కాలేదు. ఇకపోతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి బైబిల్లో వ్రాయబడుతున్న పదాలని అపార్థం చేసుకొని క్రీస్తుకు పిల్లలు ఏంటండి, క్రీస్తుకు వంశం ఏంటండి, ఓకే క్రీస్తుకు పిల్లలు ఏంటండి, క్రీస్తుకు వంశం ఏంటండి, వంశం ఉండాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే భార్య ఉండాలి, అమ్మాయి కావాలి. యేసుక్రీస్తు వారు వివాహితుడు కాదు కదా, అవివాహితుడు కదా,
అలాంటి ఆయనకి వంశం ఏంటి, పిల్లలేంటి అంటే ఈయనకి ఖచ్చితంగా పెండ్లయింది. పేరు సారా. యేసుక్రీస్తు పెళ్లి చేసిన మాట అప్పుడప్పుడు నేను సంవత్సరానికి వస్తా జాగ్రత్తపడం. అంటే దేవుణ్ణి కూడా పెళ్లి చేసే అంత గొప్ప అన్నమాట నరుడు. వాడే మనిషి మనుషులు చేత పెళ్లి చేయించుకుంటాడు. ఒక సీఎం కేసీఆర్ వచ్చి అతను పెళ్లి చేయించుకుంటాడండి. అది రైల్ని బట్టి వాడు వెతుక్కుంటాడు. మరి ఈయన మనిషి అంటే ఇక్కడ కలిసిపోతుంటుంది. దేవుడికి పెళ్లి నువ్వు చేయటం ఏంటిరా, దేవుడికి పెళ్లి నువ్వు చేయటం ఏంటి? పైగా లోక కళ్యాణం కొరకు ఆయన ఉన్నాడు, మరి ఆయన కళ్యాణం నీ చేతిలో ఉంది. ఈ దర్శ బాగుందా? కనుక మిమ్మల్ని దేవుని పిల్లలు అంటే ఆలోచించట్లో మనిషి అంటే ఇంకా ఏదో వెలుపు నడుస్తుంది నడిపిస్తున్నాడు. మనం అత్తకాలం కదా, మనం ఏదో సరే పడేస్తాం, దాన్ని జాగ్రత్తగా వాటి మీదకి వస్తాం. కనుక మిమ్మల్ని దేవుని పిల్లరా, అసలు నీ వంశానికి మూలం కానీ ఆధారం ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలిస్తే ఈ రోజున నా వంశం అనే పదం ఉన్నవాడు అది వాడు వాడిన అది దేవుని పెట్టుకొని వాడాలని నేర్చుకోవాల్సి ఉంటుంది. బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అపోస్తల కార్యములు 8:32-33 వచనములు చాలాసార్లు చదువుకున్నాం కానీ ఇప్పుడు చాలా కొత్తగా చదువుకుంటాం అన్నమాట. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేలనగా నపుంసకుడు. లేఖనమందు చదువుచున్న భాగము, చదువుచున్న భాగము అంటే బైబిల్ని చదివితేనే నీ వంశం ఏంటో బయలుపడుతుంది అని అర్థం. నీ వంశం గురించి తెలియాలంటే బైబిల్ చదవాలి. బయట ఏ వ్యక్తి అడిగినా వాడు చెప్పలేడు, చెప్పటానికి వాళ్ళ దగ్గర స్వరూపం ఉండదు. అది లేఖనమందు చదువుచున్న భాగం, చదువుచున్న చదువుచున్న ఆ పదాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే లేఖనమందు చదువుచున్నాడు అంటే వాక్యాలు చదివితే మన మూలం వంశానికి మూలం ఏంటో బయలుపడుతుంది. అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవడం అంటే చాలా జాగ్రత్తగా డెప్త్గా డెఫినేషన్ చదవాలి అదనమాట. చాలా జాగ్రత్తగా చదవాలి. బైబిల్ చదివితేనే మన వంశానికి మూలం ఏంటో అర్థమవుతాయి. మన వంశం ఎక్కడి నుంచి వచ్చింది, నీ మూలం ఏంటి తెలియాలి కదా, అర్థమవుతుంది. ఇకపోతే మనకు తెలుసు ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక పదాన్ని ట్విస్ట్గా తీసుకున్నాం. ఈ రోజున ఆయన గొర్రె వలె కనుక గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాడు ఇది ఒక గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండను. అది మౌనం మీద పడుతుంది, పోసే మన కింద పెడుతుంది. అది ఇప్పుడు చూసారా మీరు మౌనం ఉండదు వలె అది కాదు, అది అది అరుస్తుంది కానీ ఈయన అరవడం అది అనమాట. అర్థం అదే ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండేనో, నోరు తెరవకుండేనో, నోరు తెరవలేదు. యేసుక్రీస్తు వారు వధించబడుతున్న సమయంలో ఆయన నోరు తెరవలేదంటే అర్థమేంటి? యేసుక్రీస్తు వారు వధింపబడుతున్న సమయంలో వధకు సిద్ధమవుతున్నటువంటి ఆ సమయ పరిస్థితిలో యేసుక్రీస్తు వారు నోరు తెరవల. అంటే కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉంటే ఎదుటివాడు అది దాన్ని ప్రత్యేక తీసుకుంటాడు. నోరు తెలిసే నువ్వు చచ్చిపోదు అదనమాట. అది మౌనగాడు ఆయన దీనత్వమును బట్టి, దీనత్వము దీనతత్వము దీనత్వమును బట్టి న్యాయ విమర్శ దొరకకపోయాను. అంటే పాపం వేదవారికి న్యాయం జరగదు, నోరు వారికి న్యాయం జరగదు. అంటే అట్లా పేదవాడికి, పేదవాడికి నోరు లేని వాడికి న్యాయం జరగదు. నోరు నోరుకి న్యాయం జరిగింది, న్యాయం జరగడానికి ఆయన ఆయన సంతానమును ఎవరు వివరించరు. అసలు ఈ పదాలను మనం చదువుతున్నప్పుడు ఈ మూడు పదాలను వివరిస్తే అసలు ఇందుట్లో ఏమన్నా మనకు అర్థమైందా?
లేఖన ముందు చదువుతున్న భాగం మీద కనుక ఏం చదువుతున్నాడు చూడండి, మొదటి పడిన గొర్రెల బొచ్చుగడ్డి చదువుతూ ఉన్నాడు అని నాన్న దొరకలేదు అని మాట్లాడుతూ ఆయన సంతానం ఎవరు వివరిస్తారు? ఆయన సంతానము లేఖనాల చదువు భాగము పేరు కత్తిరించే రుచిస్తూ వారు మౌనము దీనత్వము న్యాయమర్చి జరగలేదు. ఇందుకే ఆయన సంతానం, ఆయన సంతానాన్ని ఎవరిస్తారు, ఎవరెవరిస్తారు? యేసుక్రీస్తు వారికి సంతానం ఉంది, సంత ఉంది. యేసుక్రీస్తు వారికి సంతానం ఉన్నవారు మన సంతానం చూడటం మా అమ్మాయిని, పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయండి, మా చిన్న కొడుకు అండి, వీళ్ళంతా నా సంతానం అండి. నువ్వు కంటేనే అది చెప్పగలవు, లేకపోతే నీకు అర్హత లేదు. యేసుక్రీస్తు వారు కూడా కన్నా పిల్లలు మరి కన్నప్పుడు ఆయన భార్య ఉన్నారుగా, అందుకే ఆయన భార్య మీరు రాయలేదు కాబట్టి మేము రాశాం ఆయన భార్య మక్కలేని మరియా. యేసుక్రీస్తు భార్య ఎవరంట? మక్కలేని మరియ అంట. వారికి పుట్టిన సంతానం మన అబ్బాయిలు ఓట్ల మన అమ్మాయి సారా ప్రిమిన దేవుని పిల్లలు అంటే యేసుక్రీస్తు వారి యొక్క బ్రతుకుని భూమి మీద మనిషి బ్రతుకునుకున్నాడు. మనిషి అంటే మనిషి అయితే కదా, మనిషి అయితే కదా మనిషి బ్రతుకునుకున్నాడు అంటే దేవుడు అని నమ్మటానికి మనిషి ఇష్టపడట్లా. కనుక ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారికి ఏదో ఒకటి ఆపాదించాలి, ఏదో ఒకటి ఆపాదిస్తే ఖచ్చితంగా క్రైస్తవ్యం అన్నది యేసుక్రీస్తు వారి మీద ఆధారపడింది కాబట్టి అయ్యో నేను అన్నే దేవుడు ఇలాంటి కూడా నువ్వు పూజించే దేవుడికి నెత్తి మీద ఒకటి ఉండొచ్చు, పక్కలో ఒకటి ఉండొచ్చు, కానీ అయినా పూజిస్తాం. కానీ యేసుక్రీస్తు వారికి ఏం లేకపోయినా సరే ఎదురు ఒకరికి ఆపాదించాలి, అది అదన్నమాట. దేవుని పిల్లలు ఎవడు పైన పోతున్నాడు తోకేశ్వరుడు చెమట ఇలా అంటూ పుట్టిందంట, చెమటగా మచ్చలు మిగిందంట చెమటని. ఏం రాస్తారా మీరు అసలుకి? చెమట చుక్క మచ్చ మిగితే పుట్టిందంట, కానీ అసలు ఇది బాగుందంట అసలు. అందుకేనండి చరిత్ర చీల్చిపడేయచ్చు ప్రియమైన దేవునితుల. ఆ ఎవడు నమ్ముకుంటాడు కాబట్టి దాన్ని మనం ఇంకా ఎందుకు వదిలేస్తాం తప్ప వాళ్ళు లేక మనం కూడా మూర్ఖంగా చూస్తే కొన్ని వందల ఉద్దేశాలని రాంగ్గా చూపించవచ్చు. కానీ క్రీస్తు అది కాదు నేర్పింది, చెత్తకు నీకు ఎందుకు నాన్న కావలసినటువంటి వాక్యాన్ని విత్తండి అన్నాడు కాబట్టి అన్నీ వదిలేసుకుంటూ వస్తుంటాం. అది అది కూడా ఉపయోగిస్తూ ఉంటాడు అనమాట. ఆయన సంతానములు ఎవరు వివరిస్తారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి సంతానాన్ని వివరించాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? మనం వివరించాలి ఇప్పుడు యేసుక్రీస్తు వారి సంతానాన్ని మనం వివరించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి అంటే మత్తయి సువార్త కొత్త నిబంధన కాలానికి శ్రీకారం చుట్టబడినప్పుడు రాయబడుతున్న ఫస్ట్ మాట అక్కడి నుంచి ప్రారంభమైందే. తెలుసా అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి అంటే అబ్రహాము కుమారుడు దావీదు, అబ్రహాము కుమారుడు క్రీస్తు, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన క్రీస్తు. అబ్రహాము కుమారుడు క్రీస్తా? అబ్రహాము పుట్టిన మునుపే నేనున్నా. మరి ఎలా అవుతారు అంటే ఏదో మీకు చెప్పాలనుకుంటున్నాడు ఆయన రాస్తున్నప్పుడు. పదాన్ని జాగ్రత్తగా చూస్తే అబ్రహాము పుట్టిన మునుపు ఉన్నా, మోషే పుట్టబడుతూ ఉన్నా, అబ్బా ఇది దైవ నేరం. మోషే మాకు తండ్రి, మోషే పుట్టక నువ్వు ఉన్నావా? నిండా 50 ఏళ్ళు, నిండా 50 ఏళ్ళు లేనప్పుడు మోషే ఏ కాలం నాటి వాడు? అబ్రహాము ఏ కాలం నాటి వాడు? ఆయన పుట్టక ముందే ఉన్నావా? అవును ఉన్నా. ఇది దైవ వ్యతిరేకమైనటువంటి పదం కాబట్టి ఇంతకంటే ఇతర మీద నేరం మోపడానికి మరి ఏది మనకు అవసరం లేదు కాబట్టి నేరం మోపుదామని పిలాత ముందు అరిచారు, గీ పెట్టారు, కేకలు పెట్టారు, బంధుతోటి బరబ్బాను విడుదల చేయించుకున్నారు. మంచి యేసుక్రీస్తు వారిని ముంచిపడేశారు. అది ఇప్పుడు ఈ పదంలో ఏమో తెలుసా, యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. ఎందాక పుస్తకాలం కుటుంబంలో ఏమో తెలుసా, ఆయన సంతానం ఎవరు వివరిస్తారు అంటే
యేసుక్రీస్తు వారికి సంతానం ఉందని, ఆ సంతానమే వంశావళి వంశం కూడా ఉందని. యేసుక్రీస్తు వారికి సొంత ఉంది, యేసుక్రీస్తు వారికి వంశం ఉంది, ఆయన పిల్లలు ఉన్నారు. ఇవన్నీ దేవుడు రాయించినప్పుడు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అర్థం కాకపోతే, అందుకే దేవుడు బైబిల్ చాలా జాగ్రత్తగా లోపల బయట ముద్రలు వేసి ఇచ్చాడు. ఎవరు పడితే వాడు విప్పి చదవటానికి ఇది వాడు ఆత్మకథ కాదు, అది ఇది యథార్థపు తండ్రి కాదా, అది ఒక కన్న తండ్రి కాదు. ఇది ఒక తండ్రి రాసుకున్న వీరునామా. కుమారుడు మాత్రమే విశ్వీకరించగలడు. కుమారుడు విశ్వీకరించిన దాన్ని కుమారుడు వారు మాత్రమే వ్యక్తపరచగలరు. కుమారుడు నమ్మినటువంటి వ్యక్తులు వ్యక్తపరిచిన దాన్ని, అది ఏ కారణమైనా కానీ, సంతృప్తి సహిత విశ్వాసం గల వారు మాత్రమే ప్రచురపరచగలరు. ఎంత అనుకుంటుంది వెళ్ళాం కలిగి మన దేవుని పిల్లరా. అంటే ఒక ఉద్దేశాన్ని పర్ఫెక్ట్గా వివరించాలంటే వాక్యాలమైన విశ్వాసం ఉండాలి. వాడు గుర్తుపెట్టుకోవాలి, ఈ యేసునమ్మిన విశ్వాసం కాదు, దేవుని నమ్మిన విశ్వాసం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు చాలాసార్లు సువార్తలు ప్రార్థన చేస్తూ, ప్రభు నాయందు నీవులు నీయందు నేను ఉండగాకున్న వారిని మనమందు ఏకమై ఉండాలని వారు ఒకరు ప్రార్థించట్లేదు. వారు ఈ వాక్యమందు ఏకమై ఉండాలని వారు కొరకు ప్రార్థిస్తున్నా. యేసు నమ్మటం ఈజీ, దేవుడు నమ్మటం ఈజీ, కానీ ఆ దేవుడి మాటను తీసుకొని లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి మాటను అనగా దేవుడి వాక్యాన్ని తీసుకోవటమే నలుగురికి కష్టమైంది. అలాంటి వారు ఏం వివరిస్తారు? వంశావళి అంటున్నాడు, సంతానం అంటున్నాడు. ఈ పదాలు తీసుకొని బయటికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారికి వంశం ఉంది, వంశం ఉండాలంటే పిల్లలు ఉండాలంటే నీ తలంపు సుమా, నీ తలంపు. కానీ దేవుని ఉద్దేశం వేరు. ఇప్పుడు ఆయన సంతానాన్ని, ఆయన వంశాన్ని వివరిస్తారు. అదేంటి మనకు తెలుసు, అబ్రహాము గర్భాన పుట్టినటువంటి ఆయన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన యాకోబు, యాకోబు గారి గర్భాన 12 మంది, 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో వారే ఇజ్రాయేలీయులు, వారిలో ఉన్నటువంటి మరొక భాగమే యూదులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వంశావళిని వివరించాలంటే మూలనామం అబ్రహాం. అందుకే అబ్రహాము కుమారుడని, దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి అదనమాట. యేసుక్రీస్తు వారి వంశాన్ని వివరించాలంటే మూలం ఎవరయ్యా అంటే అబ్రహాము. అబ్రహాము ఆ వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రారాజును ప్రపంచానికి తెలుసు కాబట్టి ఆయన డేవిడ్ మహారాజు, దావీదు. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే కరెక్ట్గా తీసిపోతుంది యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే చెప్పచ్చు. అలానా అదేనండి, మా అక్కడ పనిచేస్తుంది మా బావ, ఆయన తాలూకా, ఓ ఆయన తొందర అర్థమైంది. అంటే ఒక మ్యాటర్ ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిచయం చేస్తే, ఒక స్టఫ్ ఉన్న వ్యక్తితో మనం పరిచయం అయితే, నేను పలానా మా తాలూకండి, ఒక మా తాలూకా అంటే తొందర క్యాచ్ అవుతుంటుంది, లేకపోతే క్యాచ్ అవుతుంది. అంటే వారి గుణగణాలు, వారి ఉద్దేశం మనకు అప్పటికే విని ఉంటాం. పలానోళ్ళు పలానోళ్ళు, ఓకే ఓకే చూడం, కానీ విని ఉంటాం. ఆహా ఆయన అపచారం మంచిదయ్యా అంటే వారి గురించి తెలుసు. తెలుసు కనుకనే వారిని సెంటర్లో పెట్టిన దేవుడు. అంటే అబ్రహాము గారి గర్భాన ఇస్సాకు గారి పుడితే, ఇస్సాకు వారి గర్భాన యాకోబు గారి పుడితే, యాకోబు గారి గర్భాన 12 గోత్రాల వారు బయటకు వస్తే, ఆ 12 గోత్రాల్లోనే దావీదు ఉన్నాడు. మిగతా వరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తును కన్నటువంటి వ్యక్తి యోసేపు గారు. ఆయన ఎవరి కుమారుడు? ఆయన ఎవరి కుమారుడు? యేసు యేసు గారు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? లూకా సువార్త తెలియాలి కదా, మరి ఎన్ని మనకు తెలియాలి. తెలిస్తేనే మనకి బైబిల్ పర్ఫెక్ట్గా అర్థమైంది.
మూడవ అధ్యాయము 23 నుంచి చూద్దాం. యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 10 ఏళ్ళ ఎదిగలవాడు. ఆయన యేసుకు కుమారుని ఎంచబడిను యేసోబు కుమారుని ఎంచబడిను యేసోబు ఏలీకి కుమారుడు. ఇలా మీరు చూసుకుంటూ వస్తే 38వ వచనం వచ్చేసరికి ఆదాము దేవుని కుమారుడు అని తెలిపోతుంటే యేసోబు ఏలీ కుమారుడు. అంటే వీళ్ళంతా ఎవరని అంటే 12 గోత్రాలు ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, వారిని ఒక తెగ యూదులు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు వివరిస్తున్నాడు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలని. అంటే యేసుక్రీస్తు వంశం ఎంత గొప్పదయ్యా అంటే అబ్రహాము నుంచి స్టార్ట్ చేసుకో. మీరు నోడవకాలం మొత్తం ఓటమైంది. అక్కడ ఉన్నటువంటి జనం అంతా లేచిపోయారు, లేరు ఇంక అక్కడ. కనుక నోవహు కుమారుడు షేముహాము ఆపేతు తిరిగి వారి ద్వారా మళ్ళీ సంతానం ఉత్పత్తి జరిగినప్పుడు తెరాగు వంశం అంటూ ఒకటి ఉంది, దాంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అబ్రహాం. ఇక అక్కడి నుంచి దేవుడు సంతానాన్ని పెంచుకుంటూ సాగుతున్నాడు. అందుకే ఆయన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వంశావళి అంటే యేసుక్రీస్తు వంశంలోకి ఎవరు వస్తారు తెలుసా? యేసుక్రీస్తు వంశంలోకి వీళ్ళందరూ వస్తారు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. చాలండి, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని నీకు నాకు మధ్య ఒక నిబంధన స్థిరపరుస్తున్నా, నీ పిల్లలు ఇస్రాయేలు ఉంటారు వారికి ఇలా అలా కనాన్ దేశం ఇస్తా, నీ సంతానం విస్తరించిపోతుంది, నీ పిల్లకు ఉంటుంది, పిల్లలకు పిల్లకు ఉంటుంది అని దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేసుకున్నాడు. అది దాని అర్థం. అంటే గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, అబ్రహాము గారితో ఏ వాగ్దానం చేశారు, రాబోయే కాలం నాటికి నీకు ఇసుకలేని వాళ్ళ పిల్లలు ఉంటారు, నీ పిల్లల పిల్లలను తరం చూస్తారు, నీ పిల్లల పిల్లలు అంటే పిల్లల పిల్లలను కూడా దేవుడు కాపాడతాడు. నీ పిల్లకు ఏ కొద్దులు లేకుండా చేస్తా. ఇది నీకు నీ మధ్య నీకు నాకు మధ్య నిబంధన, నిత్య నిబంధన వాగ్దానము. అదే పౌలు గారు గుర్తు చేస్తున్నారు. అయితే దానిలోనే దాసి ఉంచాడు దేవుడు. అందుకే పాత నిబంధన ఎప్పుడు మనకి బాలశిక్ష లాంటిది. అంటే నడవడం నేర్పింది అంతే, నడవటం నేర్పినంత మాత్రాన అక్కడ జ్ఞానం మనకు మాటండి. పరిగెత్తించేది కొత్త నిబంధన అదే. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఏం చేసా ఆయన అనేకులు గురించి అన్నట్లు సంతానమునకును అని చెప్పక, అనేకులు గురించి అన్నట్లు సంతానమునకును అని చెప్పక, ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నీ సంతానం అన్నాడు దేవుడు, నీ సంతానమునకును అని దేవుడు వాగ్దానం అబ్రహాము గారితో, రాబోవు ఈ తరానికి రాబోవు ఈ సంవత్సరానికి నీ సంతానం అని గుర్తు చేస్తున్నాడు.